లేకుండా చేశాడు. 10 సంవత్సరాల తర్వాత ఉన్న రాజధాని కూడా తీసేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. చిన్న పాసి పనికి, చిన్న మట్టి పనికి మన వాళ్ళు హైదరాబాద్కో బెంగళూరు పోయే పరిస్థితి వచ్చింది. ఇది నామోషి అనిపించలేదా మీ అందరికని అడుగుతున్నా. పోలవరం పూర్తి చేస్తుంటే గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చుంటే, నదులు అనుసంధానం చేస్తుంటే, ఈ యొక్క ఉదయగిరిలో మనం అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేవారం. నీళ్లుంటే ఈ నియోజకవర్గం రాష్ట్రంలోని నంబర్1 నియోజకవర్గం. నేను అందుకే మీ అందరికి ఏం చేయబోతున్నో చెప్తాను, మీకు ఏం చేస్తాం కూడా చెప్పే విషయాలు మీ దగ్గర ప్రస్తావిస్తాను. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి మీ జోబుల నుంచి 100 రూపాయలు లాగేసి మీ మీద మళ్ళా అప్పులు తీసుకొచ్చి మన తరతరాలు అప్పుల ఊబిలోకి నెట్టేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నా ఆలోచన సంపద సృష్టిస్తా, సృష్టించిన సంపదలో 15 రూపాయలు మీకు ఇస్తా, దాని ద్వారా 15,000 సంపాదించే మార్గం చూపిస్తా, తద్వారా 150,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించి పేదవాళ్లకు సమస్య పరిష్కారం చేయడం నా మార్గం. సంపద సృష్టించి నిరంతరం ఆ సంపద పేదవాళ్ళకు అందజేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇచ్చే హామీలు, మేము ఇచ్చే హామీలు సూపర్ 6. నేను ఒకటి అన్ని కార్యకర్తలను అడుగుతున్నా, ఇంటింటికి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు ఇది అసాధ్యమని. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఒక్క తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏకే సాధ్యం. అది చేసి మేము చూపిస్తాం. నీ మారుగ దోచుకుంటే అసాధ్యం, దాచుకుంటే అసాధ్యం, కానీ కష్టపడి సంపద సృష్టించడం తెలుసు కాబట్టి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు చేశాడు. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు, విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు, రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు తీసుకొచ్చాను. ఉద్యోగాల్లో, విద్యలో ఆడపిల్లలకు 33% రిజర్వేషన్లు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించాను. దీపం కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నా, మన రాష్ట్రంలో ఉండే మహిళల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసి ప్రపంచానికి ఆదర్శం చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. దీనికోసం ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 రూపాయలు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి మళ్ళా పింఛన్ వచ్చే వరకు అందరికీ వర్తిస్తుంది. ఇంట్లో 2 ఆడబిడ్డలుంటే 3,000, 3 ఉంటే 4,500, 4 ఉంటే 6,000. ఆంక్షలు లేవు, నిబంధనలు లేవు, అందరికీ ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రెండోది తల్లికి వందనం. ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తాం. 2 పిల్లలుంటే 30,000 ఇస్తాం. 3 ఉంటే 45,000 ఇస్తాం. 4 ఉంటే 60,000 ఇస్తాం. పిల్లలే మన ఆస్తి. ఈ పిల్లల్ని చదివించే, ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది. అందుకే ఈ ప్రోత్సాహాలు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాం. మూడోది దీపం. రేట్లు పెరిగాయి, అందుకే హామీ ఇస్తున్నా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాం. అదే సమయంలో
ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎక్కడ పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా వెళ్ళండమ్మా. మన గవర్నమెంట్ వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది, ఆడబిడ్డలకు పెద్ద పేటేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా అన్నదాతకి 20,000 రూపాయలు నెల సంవత్సరానికి ఇస్తాం. ఇంకో పక్కన మళ్ళీ బిందు సేద్యం చేస్తాం, సబ్సిడీలు ఇస్తాం, గిట్టుబాటు ధర ఇస్తాం. రైతుని రాజు చేసే బాధ్యత మాది. నేను కూడా ఒక రైతు బిడ్డని. అన్నింటికంటే ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, తమిళ్ళు జాబు రావాలంటే అందుకే అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, ఈరోజు మీకు ఇచ్చే నిర్దిష్టమైన హామీ, ప్రతి ఒక్క నిరుద్యోగి 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా. రెండు, ఈ రాష్ట్రంలో మీకు ఒకటే హామీ ఇస్తున్నాం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మా కూటమి తీసుకుంటాం. సంవత్సరానికి 4 లక్షలు, 5 ఏళ్ళు 20 లక్షలు మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతామని మీకు హామీ ఇస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వరూ అమ్ముకోకుండా అర్హులకి మెరిట్ ప్రకారం ఇవ్వడం మా బాధ్యత, అది నిరూపిస్తాం. ఇంకొక పక్క పోలీసులు ఉద్యోగాలు ఉన్నాయి, అవి కూడా ఇప్పిస్తా. ఇవన్నీ మేము చేస్తాం. ఇది కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెట్టి మింజమూరులో కానీ అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తాం. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ బాగా చేయగలిగితే అవసరమైతే బెంగళూరు పోతారు, బాంబేకి పోతారు, అమెరికాకి వెళ్తారు. ఉదయగిరి వాళ్ళకి అలవాటే, ఎక్కడ అవకాశాలుంటే అందిపుచ్చుకుని మొదటి స్టేజ్లో ఉదయగిరి ఉంది, తప్పకుండా దీనికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో భవిష్యత్తులో 2 విధానాలు ఉంటాయి, నేరుగా పోయి ఫిజికల్గా పనిచేయడం, 2 వర్చువల్గా పనిచేయడం ఆన్లైన్లో. ఈ రెండుకి స్పేస్ ఉంటుంది. ఎక్కడుండేది ముఖ్యం కాదు, ఎంత తెలివి ముఖ్యం, ఆ తెలివి నేర్పించే బాధ్యత మేము తీసుకుంటామని యువతకు హామీ ఇస్తున్నా. ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. ఆంక్షలు లేకుండా పేదవాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరు పింఛను పెట్టారంటే 35 రూపాయలు మొట్టమొదటిసారిగా పింఛను ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను 200 రూపాయల పింఛన్ని 2010 రెట్లు పెంచానా లేదా? నేనుంటే మొదటి నెలలోనే 3,000 వచ్చింది, అవునా కాదా? ముక్కుతూ మూలుగుతూ మనం గట్టిగా పట్టుకుంటే అది 3,000 చేశాడు నిన్నటితో. ఈరోజు హామీ ఇస్తున్నా 4,000 రూపాయలు ప్రతి ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదల తారీఖునే ఇస్తాం, ఒక నెలలో తీసుకోకపోతే 2 నెలలో ఇస్తాం, 2 నెలలో తీసుకుపోతే 3 నెలలో ఇస్తాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చే బాధ్యత మాది. బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛన్లు ఇప్పిస్తా. ఎప్పటి నుంచో నా కోరిక, బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక.
ఓట్లేశారు. ఈరోజు నేను వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. సబ్ ప్లాన్ తీసుకొస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం. ఇక్కడే మాదిగలున్నారు, మాదిగ దండోరా కూడా న్యాయం చేసే బాధ్యత మాది. నేనే ఒకప్పుడు కేటగరైజేషన్ పెట్టాను, దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. సామాజిక న్యాయానికి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సామాజిక ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తాం, అన్ని కులాలకు న్యాయం చేస్తాం. సమన్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క ఈరోజు ఉదయగిరి, ఉదయగిరిలో అనేక సమస్యలు ఉన్నాయి. కొంతమందికి అనుమానం చెప్తున్నాడు, నిన్న కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, నేను సమీక్ష ఏం చేశావని అడుగుతున్నాడు. నేను ఒకటే సమాధానం చెప్తున్నా, ఏం చేశానో ఒకసారి చరిత్ర తిరగేస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సార్లు డిఎస్సీ పెట్టాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 3 సార్లు పెట్టాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 డిఎస్సీ పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది. నా పేరు చెప్తే మీకు గుర్తొచ్చేది హైదరాబాద్ లో హైటెక్ సిటీ గుర్తు వస్తుంది, అనంతపురం లో కియా మోటార్ జ్ఞాపకం వస్తుంది, ఈరోజు పట్టణసీమ జ్ఞాపకం వస్తుంది, హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ జ్ఞాపకం వస్తుంది, ఏది చూసినా ఒక ఎయిర్పోర్ట్ జ్ఞాపకం వస్తుంది. జగన్